కొలశైలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన మనం చదివితే పరిశుద్ధాత్మ దేవునిక సహాయంతో పౌలు గారు చెబుతున్న మాటను ఆలోచించేద్దాం కొలశైలకి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు ఆ ఏ స్వభావం అంటది నవీన స్వభావం న్యూ నేచర్ ఇట్స్ నాట్ ఓల్డ్ నేచర్ పాత స్వభావం కాదు గాని నవీన స్వభావాన్ని ధరించుకోండి అపోసిన పౌలు మాట్లాడుతున్నాడు బహుశా నేను అనుకుంటాను పాత స్వభావానికి నవీన స్వభావానికి ఉన్న కాంట్రాస్ట్ పౌలు గారి జీవితం కన్నా ఇంకో గొప్ప జీవితం మనకి బైబిల్లో దొరకదేమో అనిపిస్తుంది ఎందుకోసం అంటే చాలా క్లియర్గా ఆయన పాత జీవితం మరియు నవీన స్వభావానికి ఉన్న తేడాలు బైబిల్లో మనం చూస్తాం ఒకప్పుడు హింసకుడు హానికరుడు దూషకుడు అనేక మందికి దుఃఖాన్ని మిగిల్చిన వాడు క్రైస్తవ సంఘాన్ని మొదటి శతాబ్దంలోనే మట్టుబెట్టాలని అదే తన ప్రాణాధారం అని భావించిన సౌలు దమస్కు గేటు దగ్గర ప్రభువును చూసిన తర్వాత దైవ దర్శనం కలిగిన తర్వాత అతని ఉద్దేశాలు మారాయి అదే పౌలు రూపం అదే అతని శరీర రూపం అలాగే ఉంది రూపంలో ఏం మార్పు రాలేదు కానీ లోపల స్వభావంలో ఏమొచ్చింది మార్పు వచ్చింది అంతవరకు అనేక మందిని ఇబ్బంది పెట్టినవాడు వైలెంట్ మ్యాన్గా పర్సిక్యూటర్గా ఉన్నవాడు ఇష్టానుసారం జీవించినవాడు ఇప్పుడు మృదు స్వభావిగా మారిపోయాడు సాధువుగా మారిపోయాడు దేవుని వాక్యం ప్రకటించడం తప్ప ఆయన సువార్తను వెదజల్లడం తప్ప మరొక ధ్యేయం అతనికి లేదు ఏ క్రీస్తు ప్రభువునైతే క్రైస్తవ సంఘాన్ని అయితే మట్టుబెట్టాలనుకున్నాడో అదే క్రైస్తవ సంఘం చుట్టుపక్కల దేశాల్లో శర వేగంతో విస్తృతపరచబడ్డానికి మామూలు సాధనంగా కాదు దేవుని చేతులు ఒక బలమైన సాధనంగా వాడబడ్డాడు దేవున్న మన స్తోత్రం కలని గాక దేర్ ఈజ్ అ క్లియర్ కాంట్రాస్ట్ బిట్వీన్ ది ఓల్డ్ నేచర్ అండ్ న్యూ నేచర్ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ స్వభావంలో మార్పు వచ్చిందా ఏసు ప్రభువును అంగీకరించిన తర్వాత నీ స్వభావంలో మార్పును అనుభవిస్తున్నావా కొంతమంది మార్పు అనుభవించరు భర్త పా ప్రాద్బల్య బట్టో భార్య ప్రోత్బలన్ని బట్టో ఏదో సంఘానికి వెళ్ళి బ్యాప్టిజన్ తీసేసుకుంటారు కొంతమంది ఇంకా మారిపోయిననుకుంటారు స్వభావం మారిపోయిందని ఆ త్రాగుడు అలాగే ఉంది ఆ జోదం అలాగే ఉంది ఆ పోర్నోగ్రఫీ అలాగే ఉంది అబద్ధాలు అలాగే ఉన్నాయి మోసం అలాగే ఉంది అక్రమ సంబంధాలు అలాగే ఉన్నాయి భయంకర జీవితం అలాగే ఉంది కానీ మార్పు చెందని చాలా మంది అనుకుంటారు బైబిల్ సెలవిస్తూ ఉంది నువ్వు మారేవు అంటే దానికి రుజువేంటి నీ మాటల్లో నీ క్రియలు నీ ప్రవర్తనలో ఒక రుజువు కనపడాల మారు మనస్సుకు తగిన ఫలములు మీరు ఏం చేయండి ఫలించండి ఒక మొక్క నాటినప్పుడు ఆ మొక్క ఏంటంటే యాపిల్ చెట్టు అండి అవునా అది యాపిల్ చెట్టు అని నాకు ఎలా తెలుస్తుంది రెండు నిమిషాలు ఆగు లేకపోతే కొంతకాలం ఉండు అది కాయలు కాస్తుంది అప్పుడు అది ఏ చెట్టుని నమ్ముతావు ఆపిల్ చెట్టు అని మామిడి చెట్టు అండి ఇది ఎలా తెలుసుది కొంతకాలం ఆగు అది పెరిగి పెద్దయిన తర్వాత చాలా చక్కని కాయలు కాస్తున్నప్పుడు అవునండి మీరు చెప్పారండి ఇది మామిడి చెట్టు మారు మనసు తగిన ఫలములు లేకపోతే నీ మారు మనసు ప్రశ్నార్థకమే అది మాయ మనసే తప్ప మారు మనసు కాదు కొంతమంది ఇట్లాంటి అనుభవాన్ని కలిగి ఉంటారు కానీ దేవుని అంగీకరించిన వారిలో నవ్వీన స్వభావం ఇవన్నీ ఇదివరకు చాలా గయాళ్ళ గంపలాగా ఉండేదండి కానీ ఈ రోజున నోరు తెరిస్తే కేవలం ప్రభుసు సువార్తే ప్రకటిస్తుంది దేవుని స్తోత్రం చెప్పండి హలో లూయా ఈమె ఇదివరకు గంటలు గంటలు టీవీ సీరియల్ దగ్గర గడిపేదండి ఇప్పుడు గంటల గంటలు ప్రార్థన చేస్తుందండి ప్రభు మోకాళ్ళు ఉన్నాయి దట్స్ ద చేంజ్ ఆ మార్పుని స్వభావాల స్వభావంలో మార్పు ఇది వరకు ప్రతి చిన్నదానికి చింతపడిపోయేదండి ప్రతి చిన్నదానికి వరి అయిపోయేది నాకెవరు లేరు నా చుట్టూ ఎవరు లేరు నన్ను ఎవరు బలపరిచేవారు లేరు నన్ను ప్రోత్సహించేవారు లేరని ప్రతి చిన్నదానికి చింతపడదు కానీ ఈ రోజు నా ధైర్యంగా బ్రతకగలుగుతుంది యస్ నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన నడిపిస్తాడు నా జీవిత కాలం అంతా నా ప్రభు నా చేయి పట్టినని నడిపిస్తాడు దేవుడు నా మనస్తోత్రం కలగదుగాక ఇదివరకు చాలా ఒక మాటలు వచ్చేవాళ్ళు కృంగుదల ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే కృంగిపోయి రో రోజులు తరబడి రోజులు తరబడి దుఃఖపడుతూ ఉండేదండి కానీ ఇప్పుడు ఏమన్నా పట్టించుకోవట్లేదు ఎందుకోసం తెలుసా నా గురించి కానప్పుడు నా స్వభావం అది కానప్పుడు ఎవరేం మాట్లాడుకుంటే నాకేంటి నా ప్రభు నా గురించి ఏమనుకుంటున్నాడో అది నేను పట్టించుకుంటాను హలో లూయ మనుష్యుల మాటలు నీటి మీద రాతల్లాంటి కొంతమంది నిన్ను బాధించాలనే మాట్లాడతారు కొన్ని విషయాలు నిన్ను ఇబ్బంది పెట్టాలనే కొన్ని మాటలు నీ మీద ప్రయోగిస్తారు అనవసరంగా వాటికి గురై బాధపడద్దు వాళ్ళు ప్రయోగించినవి వారు మాట్లాడిని కానీ ఆ మాటలకు నీకు మధ్య నీ ప్రభువు ఒక వలయంగా ఉన్నాడు హలో లూయ ఆయన వాటిని అడ్డుకుంటున్నాడు ఆయన వాటిని వెనక్కి ద్రిబ్బు పంపిస్తాడు ఆయన అందుబట్టి బట్టి నువ్వు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఒక బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తున్నప్పుడు బుల్లెట్లు ఎన్ని రానివ్వండి ఆ కారుకి లేదా ఆ కారు లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమి కారణం కారణండి తెలుసా ఆ కారు బుల్లెట్ ప్రూఫ్ కనుక ప్రభువులోకి వచ్చిన మనం కూడా అలాంటి నేచర్తోనే ఉండాలి అలాంటి స్వభావం ప్రతి చిన్నదానికి కృంగిపోవాల్సిన అవసరం లేదు ప్రభువు నీ గురించి ఏమనుకుంటున్నాడో నీ జీవితం ఆయన పట్ల సరిగా ఉన్నంతకాలం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా నూకరు పోల్సిన అవసరం లేదు బైబిల్ ఎలా ఉంది నవీన స్వభావం ధరించుకోండి అది మీకు మేలు అది మీకు ఆశీర్వాదకరం